హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు వనమస్ కిచెన్. ఈరోజు వనమస్ కిచెన్లో ఎంతో హెల్దీ రెసిపీ అయిన బియ్యం పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బియ్యం పిట్టు అందరూ చేస్తూ ఉంటారండి, కానీ దాని తయారీ విధానం కాస్త మార్పులు చేర్పులు చేయటం వల్ల ఎంతో రుచి వస్తుంది ఈ బియ్యం పిట్టుకి. ఎంతో రుచిగా ఉండే ఈ బియ్యం పిట్టు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూడబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో జొన్న పిట్టు, రాగి పిట్టు కూడా అప్లోడ్ చేసి ఉందండి. కావాలంటే మీరు చూసుకోవచ్చు, లేకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసి ట్రై చేయండి. పిల్లలు మెచ్యూర్ అయిన టైంలో కానీ లేకుంటే పీరియడ్స్ టైంలో కానీ ఇలా మనం రాగి పిట్టు, జొన్న పిట్టు, బియ్యం పిట్టు చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ లాంటివి అస్సలు రాకుండా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇక ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ క్వాంటిటీలో పిట్టును తయారు చేయబోతున్నానండి. దానికోసమని ఒక గ్లాస్ నార్మల్ బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని మనం నానబెట్టి తీసుకోవాలి. ఇలా కాకపోయినా మీరు పొడిపిండితో అయినా చేసుకోవచ్చు అండి. పొడిపిండి అయితే డైరెక్ట్గా బియ్యాన్ని పొడిలాగా చేసుకొని మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా పౌడర్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక 4 గంటల సేపు ఈ బియ్యాన్ని నానబెడతాం. ఇలా నానబెట్టుకొని తీసుకోవడం వల్ల స్మూత్గా మనకి పిట్ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు 4 గంటల తర్వాత ఒకసారి శుభ్రంగా ఈ బియ్యాన్ని కడిగేసుకొని ఈ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని కాస్త రఫ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. బియ్యం పిట్ అనేది కాస్త బరకగానే మనం బియ్యం పిండిని తయారు చేసుకుంటేనే మనకి కాస్త పొడి పొడిగా ముద్ద అవ్వకుండా తయారవుతుందండి. అందుకోసమని కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకుందాం. పొడి పిండి అయినా కూడాను మనం కాస్త బరకగానే తీసుకుంటే పిట్ అనేది మనకి పర్ఫెక్ట్గా తయారవుతుందండి. ఇప్పుడు పట్టేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో ఏమన్నా ఉండల్లాంటివి ఉంటే ఇలా చేతితోటి కాస్త పొడి పొడిగా చేసుకుంటే పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా పొడిలాగా తయారవుతుంది. అస్సలు ముద్దలు లేకుండా చూసుకోవాలి. తడి బియ్యం మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పిండి అనేది మనకి ఇలా తయారవుతుంది. ఇలా ముద్ద చేస్తే ముద్ద కావాలి, ఇలా పొడిలాగా చేస్తే పొడి అయిపోవాలండి. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా మనకి పిట్ అనేది రెడీ అవుతుంది. అదే పొడి పిండి మీరు కలుపుకున్నా కూడాను ఈ కన్సిస్టెన్సీలోనే పిండిని మనం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని సగం వరకు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఒక పల్చాటి క్లాత్ తీసుకొని ఈ క్లాత్ను ఒక్కసారి ఈ నీళ్ళల్లోనే తడిపేసుకొని దీనికి కట్టేసుకుందాం. గిన్నె అనేది కాస్త వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి, అదేవిధంగా క్లాత్ అనేది కాస్త పలచగా ఉండేటట్లు చూసుకోండి. ఒక క్లాత్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు పిట్టు చేసుకోవాలన్నా ఆ క్లాత్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక తాడు తీసుకొని గిన్నెకి ఈ క్లాత్ను కట్టేసుకుందాం. ఇప్పుడు పైనుండి క్లాత్ను కొంచెం ప్రెష్ చేసుకుందాం. ఇలా ప్రెష్ చేసుకోవడం వల్ల కొంచెం డౌన్గా ఉండి మనకి పిండి అనేది పక్కన పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈవెన్గా పెట్టేసుకొని ఒక స్పూన్తో అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందాం. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల పిట్ అనేది మనకి అన్ని వైపులా సమానంగా ఆవిరి తగిలి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తోటి దీన్ని క్లోజ్ చేసేసుకొని దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే ఒక మూతని కాస్త లోతుగా ఉన్నది తీసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈలోపు మనం కొబ్బరి పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1/2 చిప్పా ఎండు కొబ్బరి, 1/3 యాలకులు వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు, కానీ పిల్లల మెచ్యూర్ టైంలో పచ్చి కొబ్బరి యూజ్ చేయకూడదు. ఇక మనం పిట్టు దగ్గరకు వచ్చేసి పిట్టు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మూత తీసేసి సెంటర్లో నుండి ఒక స్పూన్ తీసుకొని లోపల ఉన్న పిండిని తీసి బయటికి చూద్దాం. ఇక్కడ పిండి అనేది మనకి బియ్యం పిండి రంగులో ఇంకా తెల్లగా ఉందండి. ఇలా ఉండకూడదు, పైన ఒక లేయర్ లాగా మనకు ఉడుకుతుంది కదా కాస్త కలర్ మారి, అదే కలర్లో లోపల పిండి కూడా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. పిట్టు ఉడకటానికి మనకి మినిమం 15 నుండి 20 నిమిషాల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు పిట్ అనేది కరెక్ట్గా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. దగ్గర నుండి మీరు చూస్తున్నారు కదా పిట్ అనేది మనకి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిన పిట్టుని కాస్త వేడి మీద మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ఉడికించుకున్న పిట్టుని గిన్నెలో వేసుకొని దీనిలోకి సరిపడా స్వీట్ని తీసుకుందాం. ఇక్కడ నేను 1/4 కప్పు బెల్లాన్ని కాస్త మెత్తగా దంచి తీసుకుంటున్నానండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక 1/4 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అదేవిధంగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఈ కొబ్బరి పొడి ఈ బెల్లం బాగా పిట్టులో కలిసే విధంగా కలిపేసుకుందాం.
వేడి మీద బెల్లం వేసుకుంటాం కాబట్టి బెల్లం బాగా కరిగిపోయి ఈ పిట్టులో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చేతితోటి ఏదైనా ఉండలు లాంటివి ఉంటే వాటిని బాగా నలుపుతూ కలిపేసుకుంటే పిట్టు అనేది మనకి చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదా, చక్కగా పిట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కావలసినంత వరకు నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అలా అయినా తినేసేయచ్చండి. ఎలా తిన్నా కూడాను టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇక సర్వ్ చేసేసుకుందాం. పిల్లలకి ఇలా లడ్డూల్లాగా అయినా పెట్టచ్చు, లేకుంటే పొడిదైనా అలా అయినా పెట్టచ్చండి. ఎలా పెట్టినా కూడాను టేస్ట్ ఎంతో బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ప్రాసెస్ నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.